பண்டக சீசன் பச்சை சிந்து ஆர்எஸ் பிரதர்ஸ் வெல்டாமா ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ నెల్లూరు. నమస్కారం. చిల్డ్రన్స్ డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు ఎక్కడున్నామో తెలుసా? ఎంజీబీ ఫెలిసిటీ మాల్లో ఉన్న గేమ్ జోన్లో ఉన్నామన్నమాట. సో పిల్లలందరికీ కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే. పిల్లలంటే ఏంటి, ఆటలు పాటలు, ఎంతో ఎంజాయ్ చేసే లైఫ్. సో వీక్డేస్ అంతా స్కూల్కి వెళ్ళడం రావడం ఇవన్నీ పక్కన పెడితే, వీకెండ్స్ వచ్చినా హాలిడేస్ వచ్చినా సరే పేరెంట్స్ని ఒక విషయంలో పిచ్చి పట్టిస్తారండి, ఏంటి మన గేమ్ జోన్కి తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి అని. అని నిజంగా చెప్పాలంటే గేమ్ జోన్ పిల్లలకి ఒక బ్యూటిఫుల్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు. ఎందుకనంటే హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వీకెండ్స్ హాలిడేస్ వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ మన గేమ్ జోన్ అనమాట. సో ఈరోజు మనం చిల్డ్రన్స్ డే సందర్భంగా ఇక్కడికి వచ్చేసాం. సో చూస్తున్నారు కదా, పిల్లలందరూ, పిల్లలే కాదు పెద్దోళ్ళు పిల్లలు అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకా స్పెషల్గా మనం ఈరోజు ఒక విషయం చెప్పుకోవాలి. ఏంటి అని అంటే, బేసిక్గా ఇది వరకు మనం చూస్తే పిల్లల పాటికి పిల్లలు సపరేట్గా ఆడుతుంటారు, పెద్దల పాటికి పెద్దలు వాళ్ళకి ఉన్న గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఇప్పుడు ఫ్యామిలీ విఆర్ అనేది ఒకటి తీసుకొచ్చారనమాట. ఎంతో బ్యూటిఫుల్గా ఉంది ఇదైతే చూడడానికి మాత్రం. అంటే మనం అసలు నెల్లూరులోనే ఉన్నామా, ఎంజీబీ మాల్లో గేమ్ జోన్లో ఉన్నామా అని అంటే అవును కానీ కాదు అనే విధంగా మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది అనమాట. అంత బాగుంది. సో మనం కూడా ఈరోజు ఇక్కడ ఉన్న గేమ్స్ అన్నీ ఎంజాయ్ చేద్దాం, రండి. మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్. హాయ్. మీ పేరు? సౌమ్య. ఏం చేస్తుంటారు? నేను హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నా. ఓకే. సో నెల్లూరుకి అంటే నేటివ్ నెల్లూరేనా? Yes. ఓకే. సో హైదరాబాద్ లో అంటే చాలా మాల్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి కదా. సో నెల్లూరులో మనకు సంబంధించి వన్ అండ్ ఓన్లీ మాల్ మనకి ఎంజీబీ మాలే. సో అక్కడతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మాల్ ఎలా ఉంది? ఎంజాయ్మెంట్ చాలా బాగుంది. సో అక్కడ ఇక్కడ కంపారిజన్ ఇస్ సిటీ, ఆ కల్చర్ వేరు, అండ్ ఇట్స్ ఫర్ నెల్లూరు ఇట్స్ సూపర్. సో మనకి కూడా ఇక్కడ బౌలింగ్ అనేది అండ్ ఇంకా డిఫరెంట్ గేమ్స్ కావచ్చు చాలా చాలా పెట్టున్నారు కదా. సో మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది, ఫుల్ ఎంజాయ్మెంట్. ఫ్యామిలీతో వస్తే ఫుల్ ఫన్ ఉంటుంది. నెల్లూరుకి వచ్చిన ప్రతిసారి మాల్కి వస్తారా? లేదు, అప్పుడప్పుడు వస్తాను. అప్పుడప్పుడు వస్తారా? ఓకే. సో మాల్లో మీకు గేమ్ జోన్లో బాగా నచ్చింది ఏంటి? బౌలింగ్, క్రికెట్, అన్ని, బైక్ రేసింగ్. ఇంకేదన్నా ఇన్నోవేటివ్గా వస్తే బాగున్ను అన్న ఆలోచన ఏమనుకుంటా? అలా ఏం లేదు, నేను కూడా సిటీకి న్యూ, బట్ ఇట్స్ ఫన్. ఎక్కడన్నా ఒకటే కదా డిఫరెన్స్, ఆర్ట్ ఆఫ్ ఫన్, నో కంపారిజన్. పేరు? అభిషేక్. ఎక్కడి నుంచి వస్తున్నారు? నెల్లూరు. ఓకే, గుడ్. బౌలింగ్ అంటే ఇష్టమా? బాగా అంటే హాలిడేస్కి వచ్చినప్పుడు ఆడుతూ ఉంటాం జనరల్గా. వీక్లీ సంథింగ్ ఆడుతూ ఉంటాం. వీకెండ్స్కి మాల్కి వస్తూ ఉంటారా? వస్తూ ఉంటాం. బేసిక్గా అంటే మాల్లో మీకు నచ్చిన గేమ్ ఏంటి బౌలింగ్ కాకుండా?
క్రికెట్ అక్కడ క్రికెట్ ఆడాను. ఇదివరకు మనకి మాల్ గేమ్ జోన్ అంటే ఒకలా ఉండేది, ఇప్పుడు కొత్త దానాన్ని తీసుకొచ్చారు డిఫరెంట్ గేమ్స్ తో. ఇలా మీకేం అనిపిస్తుంది అంటే నెల్లూరులో మనకి ఇంత మంచి మాల్ ఉండడం, మనకు కూడా ఎంటర్టైన్మెంట్ అవడం, మనం బాగా వీకెండ్స్ అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? కరెక్ట్. జనరల్ గా నేను చెన్నైలో ఉంటాను జనరల్ గా, సో బౌలింగ్ అక్కడ ఉన్నట్టు ఇక్కడ దాదాపు ఇక్కడ సేమ్ అలాగే ఉంటుంది, సో ఎక్స్‌పీరియన్స్ గాని సేమ్ ఉంటుంది. జనరల్ గా చాలా బాగుంటుంది, బెటర్ గా. ఎప్పటి నుంచి వస్తున్నారు మాల్ కి మీరు? నేను బీటెక్ స్టార్ట్ అయినప్పటి నుంచి జనరల్ గా ఆల్మోస్ట్ అంటే 3 ఇయర్స్ నుంచి వస్తున్నారు. 3 ఇయర్స్ నుంచి జనరల్ గా రెగ్యులర్ గానే వస్తున్నారు. సో మనకి సిటీస్ తో పోల్చుకుంటే అంతకు మించి ఉంది మనకి ఎంజీవి మాల్. కరెక్ట్. సో మాల్ గురించి ఏమన్నా చెప్పండి మీ మాటల్లో మా వ్యూయర్స్ కి. మాల్ గురించి జనరల్ గా నేను అయితే వచ్చేది మాక్సిమం సినిమాస్ కి లేదంటే గేమ్స్ కి, అంతే మాక్సిమం ఈ రెండింటికి వస్తూ ఉంటాను. ఈ రెండు అయితే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది జనరల్ గా, ఎక్స్పీరియన్స్ ఆంబియన్స్ అంతా చాలా బాగుంటుంది అందులో. మనతో పాటు ఫ్యూచర్ క్రికెటర్స్ ఉన్నారన్నమాట, వాళ్ళతో మాట్లాడతాం. హాయ్. హాయ్ అండి. పేరు? రహీం ఖాన్. ఎక్కడి నుంచి వస్తున్నారు? లోకల్ కోటమిట్ట. సో గ్రౌండ్స్ లో క్రికెట్ ఆడడం, ఇంటి దగ్గర గ్రౌండ్స్ లో ఆడడం ఇలా ఉంటుంది. మాల్లో ఏంటంటే సో మీకు మంచిగా క్రికెట్ సెటప్ అనేది ప్రొడక్షన్ పెట్టి అండ్ మనకి ఆపోజిట్ లో పర్సన్ బౌలింగ్ ఎలా చేస్తున్నారు ఏంటి అనేది కూడా ఆ డౌట్ లేకుండా క్రికెటర్స్ తో ఆడుతున్న ఫీలింగే ఉంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఫీలింగ్ అయితే చాలా బాగుంది మేడం. ఏంటంటే మనం ఏ స్పీడ్ అంటామో ఆ స్పీడ్ ఆడ సెట్ చేసుకోవచ్చు, కొంచెం ప్రాక్టీస్ కొంచెం బాగా ఆడచ్చు, షార్ట్ వెరైటీ షార్ట్ కూడా నేర్చుకోవచ్చు బాగా. రెగ్యులర్ గా వస్తుంటారా గేమ్ జోన్ కి? అంటే వారంలో 2 సార్లు అంతే. అది రెగ్యులరే కదా. ఓకే. సో ఇంకా మీకు గేమ్ జోన్ లో ఏ గేమ్ సిస్టమ్ బాగా? ఏదైతే ఇది ఆడతాం లేదంటే ఆ కార్ గేమ్ ఆడతాం. కార్ గేమ్ ఆడతారా? సిటీస్ తో అంటే ఈక్వల్గా మనకి నెల్లూరులో గేమ్ జోన్ అనేది మన ఎంజీబి మాల్లో ఉండడం మీకు ఎలా అనిపిస్తుంది? మేడం చాలా హ్యాపీగా ఉంది మేడం. ఎన్నో స్ట్రెస్లు ఉంటాయి ఈ వారంలో, వీకెండ్ మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడికి వచ్చేస్తే. అది మాత్రం ఇది తెరవడం వల్ల చాలా హ్యాపీ నెల్లూరు జిల్లా వాళ్ళు. మనతో పాటు బంపర్ కార్ జోన్ లో కార్ డ్రైవ్ చేసిన రైడర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్. హాయ్. పేరు? నిఖిత. నిఖిత. ఓకే. ఎక్కడి నుంచి వస్తున్నావు నిఖిత? బెంగళూరు. బెంగళూరు. ఓకే. సో నేటివ్ ఇక్కడ కాదా? నేటివ్ ఇక్కడే. నేటివ్ ఇక్కడే. ఎలా ఉంది గేమ్ జోన్? బాగుందా? అంటే నువ్వు బెంగళూరులో ఉన్నావు కదా, అక్కడ కూడా చూసుంటావు, అక్కడికి ఇక్కడికి ఎలా అనిపిస్తుంది తేడా? టైం ఎక్కువ సేపు ఉండదు అక్కడ, తక్కువ సేపు. ఓకే. సో మన నెల్లూరులో ఎక్కువ సేపు ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట, తక్కువ ప్రైస్ కి ఎక్కువ సేపు ఎంజాయ్ చేయొచ్చు. Yes. ఎలా అనిపిస్తుంది బంపర్ కార్? ఫన్ గా ఉంది. ఫన్ గా ఉందా? ఇంకొంచేపు ఆడితే బాగుంది. రెగ్యులర్ గా వస్తుంటావా మాల్ కి? ఓన్లీ హాలిడేస్ అలా వస్తాను. హాలిడేస్ కి వస్తూ ఉంటావు. ఇక్కడ నీకు గేమ్ జోన్ లో బాగా నచ్చిన గేమ్ ఏంటి?
ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ యా గుడ్ నీల గారు బాగున్నారా బాగున్నానండి ఎలా ఉన్నారు బాగున్నాను ఏం చేస్తుంటారు మీరు నేను అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ గా చేస్తున్నాను డిఆర్డీఏ లో అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ గా చేస్తున్నా ఓకే సో మీరు కూడా ఆ వర్క్ టెన్షన్ అంతా కాసేపు పక్కన పెట్టేసి చక్కగా గేమ్ జోన్ కి వచ్చారు ఎలా ఉంది గేమ్ జోన్ చాలా బాగుందండి అసలు మైండ్ రిలాక్స్ గా ఉంది ఆడిన ఆ 10 నిమిషాలు మమ్మల్ని మేము మర్చిపోయి చాలా ఎంజాయ్ చేశాము నిజంగా ఎప్పుడు వర్క్ లోడ్ తో రికవరీస్ అనే మండల్లో ప్రతి డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో ఉంటాము అలాంటిది చాలా బాగా వచ్చి ఇక్కడ మైండ్ ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు చాలా హ్యాపీగా ఉండండి అసలు ముఖ్యంగా మహిళలు ఇలా వచ్చి టైం ఉన్నప్పుడు ఉద్యోగినులు ఇలా స్పెండ్ చేయడం అనేది చాలా బాగుంది చాలా మైండ్ రిలాక్స్ గా ఉంది మనతో పాటు బుడ్డోడు ఉన్నాడు వాడితో మాట్లాడదాం హాయ్ హాయ్ నీ పేరేంటి లక్షిత్ ఆదిత్య వెరీ గుడ్ గేమ్ జోన్ ఇష్టమా నీకు yes చాలా ఇష్టం నాకు ఎందుకు ఇష్టం అంత అందుకంటే ఈ గేమ్ నాకు చాలా ఇష్టం కాబట్టి బంపర్ కార్ అంటే చాలా ఇష్టమా ఆ ఇంకా ఏమేం ఇష్టం ఇక్కడ నీకు ఇక్కడ ఉండేది అన్ని ఇష్టం అన్ని ఇష్టమా నీకు బాగా నచ్చింది ఏంటి మనకి మాల్ లో బంపర్ కార్ ఇంకా కార్ బంపర్ కార్ విఆర్ అదే అది ఓకే మా నచ్చాయి అయితే సో నువ్వు చక్క చక్క రైడ్ చేసేస్తావా ఇప్పుడే కార్ నేర్చేసుకుంటావా నేర్చేసుకో మరి ఓకేనా మరో బుజ్జితల్లి ఉంది మనతో పాటు మాట్లాడదాం హాయ్ చిట్టితల్లి హాయ్ నీ పేరేంటి నందన నందన ఏ క్లాస్ నందు సెకండ్ గేమ్ జోన్ ఇష్టమా నీకు బంపర్ కార్ ఇష్టమా బాగా మేరే కార్ లో రెండు సార్లు ఇక ఒక్కసారి వేరే కార్ లో రెండు సార్లు రైడ్ చేసిందంట ఇప్పుడు ఒకసారి ఈ కార్ ఎక్కిందంట బాగా ఇష్టమా మాల్ అంటే ఓకే బాగా ఎంజాయ్ చేయి మరో బేబీ బాయ్ ఉన్నాడు హాయ్ హాయ్ పేరేంటి ధ్రువిన్ ధ్రువిన్ నీ గేమ్ జోన్ ఇష్టమా ఎందుకు ఇష్టం గేమ్ జోన్ అంత బాగా గేమ్స్ ఆడొచ్చు ఏ గేమ్ ఇష్టం నీకు ఇక్కడ ఇది బంపర్ కార్ బంపర్ కార్ ఇష్టమా రెగ్యులర్ గా తీసుకొస్తుంటారా మీ పేరెంట్స్ ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చావు ఇప్పటికి ఇప్పటికి 10 టైమ్స్ 10 టైమ్స్ వచ్చావా 10 టైమ్స్ బంపర్ కార్ ఆడావా అందని గుద్దేస్తున్నావా నీ కార్ ఇష్టమా ఓకే బా నేర్చుకో మరి బై ఇండియా షాపింగ్ మాల్ అండ్ ఫేవరెట్ షాపింగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్ పెళ్లిళ్లకు మరియు పండుగలకై సరికొత్త డిజైన్లలో పట్టు చీరలు మెన్స్ ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ అతి తక్కువ ధరలకే కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారు చేసిన పట్టు చీరలు కంచి ధరలకే ఏ ఇంట శుభకార్యమైనా సాంప్రదాయ వస్త్రాభరణాలకు తొలి అడుగు ఇక్కడే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మద్రాస్ బస్ స్టాండ్ సెంటర్ జీటీ రోడ్ నెల్లూరు చూసావా ఓకే సో మీ ఫ్రెండ్స్ కి గేమ్ జోన్ గురించి ఏం చెప్తావు చెప్పు చాలా బాగుందని చెప్పు మీరందరూ కూడా రాండి
మనం గేమ్ జోన్ లో ఉన్న సాఫ్ట్ ప్లేకి వచ్చామన్నమాట సో ఇది ఏంటంటే 5 ఇయర్స్ లోపల పిల్లలు చక్కగా హ్యాపీగా ఎటువంటి దెబ్బలు తగిలించుకోకుండా ప్రశాంతంగా ఆడడానికి ఇది మనకి ఎంజీబీ మాల్ వాళ్ళు ఈ గేమ్ జోన్ లో తీసుకొచ్చారు ఎందుకంటే బేసిక్గా చిన్నపిల్లలకి ఎక్కువ ఆకర్షణీయంగా ఉండాలన్నమాట ఏదైనా సరే సో మరీ చిన్నపిల్లలు మరి కిడ్స్ బేబీస్ వీళ్ళంతా చాలా జాగ్రత్తగా ఆడాలన్నమాట సో ఎంత హైజీన్గా ఉంచారంటే వితౌట్ సాక్స్ లోపలికి కూడా అలో చేయలేదు సో ఎంత హైజీన్గా ఉంచారో అంత బాగుంది ఇక్కడ అండ్ చాలా ప్లెజెంట్గా ఉంది చిన్న చిన్న పిల్లలు బుజ్జి బుజ్జి పిల్లలు హ్యాపీగా ఆడుకోవడానికి ద బెస్ట్ ప్లేస్ ఇది మనకి గేమ్ జోన్లో ఈ సాఫ్ట్ ప్లే అనేది సో చూస్తున్నారు కదా పిల్లలు ఎంత చక్కగా ఆడుకుంటున్నారో సో వీటితో పాటు రకరకాల గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట వాళ్ళ ఏజ్కి సంబంధించి చాలా బాగుంది మీరందరు కూడా తప్పకుండా గేమ్ జోన్కి రండి అండ్ ప్రజెంట్ అయితే ఆఫర్ కూడా నడుస్తుంది దివాళీ అండ్ చిల్డ్రన్స్ డే సందర్భంగా మనకు ఒక మంచి ఆఫర్ పెట్టున్నారు గేమ్ కార్డ్ మీద సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి సో చూస్తున్నారు కదండి ఎంత బాగుందో అంటే ఇది 5 ఇయర్స్ లోపల పిల్లలకి 25 ఇయర్స్ అమ్మాయిలకి అయితే కాదు అయినా కూడా అంటే మీకు ఆ వ్యూ అంతా చూపించడానికి రిక్వెస్ట్ చేసుకొని నేను ఇలా కూర్చున్నాను ఎంత బాగుందంటే ఒకలాంటి హ్యాపీనెస్ ఎంతో చాలా బాగుంది నిజంగా వీకెండ్స్ ఎంజాయ్ చేయాలంటే ఎంజీబీ మాల్లో ఉన్న గేమ్ జోన్కి రావాల్సిందే దట్టు అందరికీ ఒక విషయం ప్రజెంట్ అయితే మనకి దివాళీ అండ్ చిల్డ్రన్స్ డేకి సంబంధించి చక్కటి ఆఫర్ ఒకటి నడుస్తుంది మనకి కార్ట్ మీద సో మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి చిల్ అవ్వడానికి ఎంటర్టైన్ అవ్వడానికి ఖచ్చితంగా రావాల్సిందే గేమ్ జోన్కి అండ్ ఇక్కడ ఇదే కాకుండా అంటే పిల్లలకి సంబంధించి ఇదే కాకుండా ఇంకా మనకి విఆర్ ఇందాకే చెప్పుకున్నాం మనం ఫ్యామిలీ విఆర్ అని ఇలాంటి కొత్త కొత్త అధునాతనమైనవన్నీ కూడా మనకి ఎంజీబీ మాల్లో ఉన్న గేమ్ జోన్ వాళ్ళు మనకి అవైలబుల్లో ఉంచారు సో కాబట్టి మీరందరూ కూడా ఈ వీకెండ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ చిల్డ్రన్స్ డే నాడు సో మనకి ఇక్కడ సాఫ్ట్ ప్లేలో అలాగే పిల్లలకి నచ్చినట్టుగా కిచెన్ కావచ్చు అలాగే వాళ్ళకి కొంచెం ఎక్సర్సైజ్ కావాలి కదా సో దానికి సంబంధించి ఇవన్నీ కూడా అంటే వాళ్ళకి ఇలాంటి గేమ్స్ ఉంటాయి స్పోర్ట్స్లో ఇలాంటివి కూడా ఉంటాయి అని వాళ్ళకి చిన్నప్పటి నుంచి అంటే పరిచయం చేసే విధంగా ఇవన్నీ ప్లాన్ చేశారన్నమాట బిలో 5 ఇయర్స్ వాళ్ళు చక్కగా ఇవన్నీ కూడా ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆడుకోవచ్చు సో మనతో పాటు పేరెంట్స్ ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ హాయ్ పేరు సాయి కీర్తి ఎక్కడి నుంచి వస్తున్నారు నెల్లూరే సో వీకెండ్స్ లో ఇలా రావడం మీకు ఎలా అనిపిస్తుంది యా పిల్లలకి చాలా అంటే ముందు మనల్ని నుంచి దూరంగా వెళ్తారు కొంచెం ఆడుకోవడానికి సో వాళ్ళకి టైం పాస్ దే విల్ బి హ్యాపీ ఇన్ వీకెండ్స్ కదా వాళ్ళు కూడా ఎంటర్టైన్ అవుతారు అండ్ ఇక్కడ అంటే బేసిక్గా గేమ్ జోన్స్ అనేది మనం చాలా దగ్గర చూస్తుంటాం కదా సో ఇక్కడ మీకు కొత్తదనం ఏమనిపించింది మోస్ట్ పాపులేషన్ ఎక్కువ మందితో ఇంట్రాక్షన్ ఉండకుండా పిల్లలు సేఫ్గా ఆడుకోవచ్చు సో అది అండ్ బిలో సోమాన వ్యాస్కి మీరేం చెప్తారు గేమ్ జోన్ గురించి యా బిలో 5 ఇయర్స్ ఇట్స్ వెరీ గుడ్ టు కమ్ హియర్ అండ్ దే కెన్ ఎంజాయ్ అండ్ వన్ మోర్ పేరెంట్ ఉన్నారు మనతో పాటు మాట్లాడదాం హాయ్ హాయ్ పేరు ఉదయలక్ష్మి ఎక్కడి నుంచి వస్తున్నారు మాగుంట్లే రెగ్యులర్గా వస్తూ ఉంటారా రెగ్యులర్గా వస్తుంటారు గేమ్ జోన్ ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది చిన్నపిల్లలకి ఆడిపించుకోవడానికి బాగుంటుంది ఫ్రీక్వెంట్గా వస్తున్నాం మేము కోసం అని చెప్పి బాగా ఎంజాయ్ చేయొచ్చు ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడికి సో అందరూ వచ్చి చూడండి ఎంజాయ్ చేయండి
గేమ్ జోన్ అసిస్టెంట్ మేనేజర్ జయచంద్ర గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? సో గేమ్ జోన్ లో కొత్త కొత్త అంటే ఫ్యామిలీ విఆర్ అని ఇంకా సాఫ్ట్ ప్లే అని చాలా తీసుకొచ్చారు, అండ్ ఈ దివాళీ చిల్డ్రన్స్ డే కి ఆఫర్స్ ఏమేమి ఉన్నాయి? ఆఫర్స్ అంటే 2000 కి ఆఫర్ ఉంది మేడం. మామూలుగా అయితే 2000 కి 600 ఎక్కువ వస్తుంది, ఇప్పుడు ఇంకొక 500 ఎక్కువ ఇస్తాము, మీకు టోటల్ 1100 ఎక్కువ వస్తుంది. 2000 మీరు పే చేసుకుంటే 3100 వస్తుంది మీకు టోటల్ బ్యాలెన్స్ అనేది. అంటే ఆ 500తో ఇంకొక ఇంకా వేరే గేమ్స్ ఏమైనా ఆడుకోవచ్చు. అది చిల్డ్రన్స్ డేకి స్పెషల్గా ఇంకొక ఇస్తున్నాము. సో ఈ ఆఫర్ ఎన్ని రోజుల వరకు ఉంటుంది? ఇది 14th వరకు ఉంటుంది మేడం ఈ ఆఫర్ అనేది. 14th వరకు ఉంటుంది. అండ్ మనం వన్స్ రీఛార్జ్ చేసుకున్న తర్వాత ఎప్పటి వరకు యూజ్ చేసుకోవచ్చు? అది 1 ఇయర్ లోపల యూజ్ చేసుకోవచ్చు మేడం అమౌంట్ అనేది. అంటే ఎప్పుడు రీఛార్జ్ చేశారో అప్పటి నుంచి 1 ఇయర్ అనేది కౌంట్ అవుతుంది. అంటే మనం ఇప్పుడు అంటే ఆఫర్ మీద మనం రీఛార్జ్ చేసుకున్నా సరే 1 ఇయర్ వరకు ఆ కార్డ్ అనేది ఉపయోగించుకోవచ్చు. ఓకే, సో ఇంకా స్పెషల్గా ఏమేమి పెట్టారు గేమ్స్? ఇంకా మోషన్ కార్స్ కొత్తగా వచ్చింది మేడం, ఇంకోటి జురాసిక్ పార్క్ అని కొత్తగా వచ్చింది, దాని తర్వాత టెర్మినేటర్ గేమ్ ఒకటి వచ్చింది. ఇంకా 4 గేమ్స్ దాకా అన్ని కొత్తగా వచ్చాయి మేడం. మళ్ళీ బౌలింగ్ కూడా 3 లైన్స్ ఓపెన్ అయ్యింది. సో కస్టమర్స్ ఎలా ఉంది, వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? అంతా బాగుంది మేడం, ఎక్కువగా ఫ్యామిలీ విఆర్ మీద ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు, అది చాలా బాగుందని చెప్తున్నారు. రివ్యూస్ కూడా బాగా వస్తున్నాయి. చూశారు కదా, ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా మనం అసలు ఎంజీబీ ఫెలసిటీ మాల్లో గేమ్ జోన్లో కొత్త కొత్త గేమ్స్ అండ్ అలాగే బెస్ట్ ఆఫర్స్, ఎందుకనంటే ఈ దివాళీ అండ్ అలాగే చిల్డ్రన్స్ డేని పురస్కరించుకొని గేమ్ కార్డ్ మీద స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ అండ్ స్పెషల్ ఆఫర్స్ ఇవన్నీ కూడా ఇచ్చున్నారు. పిల్లలకి ముఖ్యంగా ఎంటర్టైన్ అవ్వాలి, అలాగే వాళ్ళు గేమ్స్ ఆడాలి, వాళ్ళకి మైండ్ అంతా రిలాక్సేషన్గా ఉండాలి, బ్రెయిన్ పవర్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ఎంజీబీ మాల్లో ఉన్న గేమ్ జోన్కి వచ్చి హ్యాపీగా ఎంటర్టైన్ అవ్వండి. మరొకసారి చిల్డ్రన్స్ అందరికీ కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం, మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వస్త్ర వైభవాన్ని తెలుగు నేల నలు చెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, డిఆర్సి సెంటర్, నెల్లూరు.